కాకినాడ రేచర్లపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు భానుగుడి జంక్షన్ నుండి సర్పవరం వైపునకు మోటార్ సైకిల్పై అతి వేగంగా వెళ్తుండగా రంగరాయ మెడికల్ కాలేజీ గేట్ దగ్గర అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులలో ఒకరికి తలకు బలమైన గాయమై అధిక రక్తస్రావం జరుగుతుండగా జేఎన్టీయు యూనివర్సిటీ గేట్ వద్ద వీఐపీ ట్రాఫిక్ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న కాకినాడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ చైతన్య కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ అప్పారావు, కానిస్టేబుల్ మహేష్ మరియు హోంగార్డ్ కిరణ్లు తక్షణమే స్పందించి సంఘటనా స్థలం వద్దకు చేరుకుని రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి తలకు గుడ్డతో కట్టుకట్టి రక్తస్రావం నిర్వహించే ప్రయత్నం చేస్తూ హాస్పిటల్కు తరలించడానికి 108 అంబులెన్స్ సంప్రదించగా అంబులెన్స్ చేరుకోవడానికి సమయం పడుతుందని తెలియడంతో సదరు క్షతగాత్రుణ్ణి ట్రాఫిక్ పోలీసులే స్వయంగా ఒక ఆటోలో ఎక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తక్షణం వైద్యం అందేలా కృషి చేశారు. ఈ సందర్భంగా గాయపడిన క్షతగాత్రుడి పట్ల ట్రాఫిక్ పోలీసులు చూపించిన చొరవ మరియు మానవత్వానికి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.